ఈరోజు నేను మీకోసం ఒక క్లెన్సింగ్ క్లీనింగ్ స్టీమింగ్ ఫిష్ ప్యాక్ చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకొని క్లీన్ ఫేస్ మీద ఇవి చేయాలి. సో అవి మీకు చూపిస్తాను. రోజు ఫేస్ వాష్ చేసుకున్నాను. స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు రా మిల్క్ తీసుకున్నాను. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంది, జింక్ ఉంది. ఇది ఫేస్ని చాలా క్లీన్ చేస్తుంది. సో అందుకని నేను రా మిల్క్ తీసుకొని ఒక కాటన్ బౌల్ అందులో వేసి డిప్ చేసి ఫేస్ మొత్తం రౌండ్ సర్కిల్లో క్లీన్ చేసుకున్నాను. నెక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అవి మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఇలాగే చేయండి. ఫేస్ మీద ఉన్న డర్ట్ మొత్తం ఇది తీసేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ ఇది. మిల్క్తో క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు మొత్తం తీసేస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా రా మిల్క్తో క్లెన్సింగ్ చేసుకోండి. చూడండి ఎంత డర్ట్ వచ్చిందో. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. వెనకని చూడండి మొహం మీద డర్ట్ ఎలా పేరుకుపోయిందో. సో ఫస్ట్ ఇప్పుడు క్లెన్సింగ్ పూర్తయింది. కూల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు సెకండ్ టోన్ అప్. టోనర్ అప్లై చేద్దాం. రోజ్ వాటర్ తీసుకున్నాను. రోజ్ వాటర్ తీసుకొని ఒక కాటన్ బాల్ తీసుకొని దాని మీద రోజ్ వాటర్ యాడ్ చేసి ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. రోజ్ వాటర్ స్కిన్ని టోనప్ చేస్తుంది, మంచి గ్లోయింగ్ ఇస్తుంది, రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. సో అందుకని రోజ్ వాటర్తో టోనప్ చేసుకోండి. ఇది మంచి టోనర్గా పనిచేస్తుంది. టోనర్ డైలీ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్లో మెరుపు వస్తుంది. క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ డైలీ యూజ్ చేయండి. స్కిప్ చేయొద్దు టోనర్ అప్లై చేయడం. టోనర్ అప్లై చేయడం ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు 2 మినిట్స్. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి కూల్ వాటర్తోనే. ఓకే, నేను వాష్ చేసుకొని వస్తాను. వాష్ చేసుకున్నాను, క్లీన్ టవల్తో తుడి చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టెప్ 3, స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బాదం తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని కొంచెం బరకగా హనీ యాడ్ చేయండి. బాదంలో ఈ విటమిన్ ఉంటుంది. హనీ ఫేస్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇప్పుడు స్క్రబ్బింగ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి బాదం మంచి ఎక్స్ఫోలియేట్గా పనిచేసి స్కిన్ మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. ఇది ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ స్క్రబ్బింగ్ చేసి వదిలేయండి. అది డై అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రబ్ చేయాలి. ఇది ఫేస్ ప్యాక్ లాగా అలాగే అప్లై చేసి ఉంచాలి. ఫస్ట్ అప్లై చేసినప్పుడు కొంచెం ఇలా రౌండ్ సర్కిల్లో అప్లై చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకోండి. మంచి ఎక్స్పోజర్గా పనిచేసి మీ స్కిన్ మీద ఉన్న డర్ట్ మొత్తం పోయి క్లియర్ అవుతుంది. ఇలా ఇలా సున్నితంగా మళ్ళీ రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి. సో వెయిట్ చేద్దాం. హనీ మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది ఫేస్కి.
వింటర్ స్కిన్ కేర్ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నాను. చూడండి ఎంత క్లియర్గా ఉందో ఫేస్. డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయ్యాయి. వింటర్లో పొడి చర్మం లాగా లేసి మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. సో స్కిన్కి మాయిశ్చరైజర్ ఇవ్వడం చాలా అవసరం. అందుకని ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ ఉండండి. మీ స్కిన్ చాలా బాగుంటుంది. స్క్రబ్బింగ్ తర్వాత నా ఫేస్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు స్టీమింగ్ చేద్దాం. స్టీమింగ్ అందరి దగ్గర ఉండాలని లేదండి. సో కాబట్టి ఏం చేయాలంటే ఒక కాలు పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని హీట్ చేసుకుందాం. హీట్ చేసుకుంటే అందులో వాటర్ బాయిల్ అయినప్పుడు ఆవిరి బయట వస్తుంది కదా, అప్పుడు ఒక టవల్ వేసుకొని ఆవిరి పట్టాలి. జలుబు చేసినప్పుడు ఆవిరి పడతాం, అలా ఆవిరి పట్టాలి. మీ దగ్గర లావెండర్ ఆయిల్ కానీ లెమన్ గ్రాస్ కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే మాత్రం ఒక నిమ్మకాయ తీసుకొని పిండండి. అప్పుడు లోపలికి వెళ్ళిపోయి పోర్స్ ఓపెన్ అయ్యి ఫేస్ క్లీన్ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని వాటర్ హీట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. లెమన్ తీసుకొని స్క్వీజ్ చేశాను. స్టీమ్ తీసుకుంటున్నాను. అటు ఇటు స్టీమ్ వెళ్ళిపోకుండా కవర్తో ఒక టవల్ తీసుకొని కవర్ చేసి స్టీమ్ తీసుకుంటే అది ఫేస్కి పడుతుంది. అప్పుడు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మెత్తపడిపోయి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ఇలానే చేయండి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్తో తీసుకోండి. ఇప్పుడు ఫేస్ తుడుచుకోండి. ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవర్ అండి. ఇది ఏ ఫ్యాన్సీ షాప్లోనైనా దొరుకుతుంది 10-15 రూపాయల్లో. సో ఇవి దీంతో ఈజీగా రిమూవ్ చేయవచ్చు. మీకు అవైలబుల్గా ఉంటే తీసుకొని చేసుకోండి. ఇలా రిమూవ్ చేయాలి. మొటిమలు లాంటివి ఉంటే అసలు టచ్ చేయొద్దండి. అవి ఘాట్లు పడి నల్లంటి మచ్చలు అలాగే పడి ఉండిపోతాయి. అవి క్లీన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్లో నాకు తెలియక నేను అలాగే చేశాను. సో ఇప్పుడు అలా నాకు యాక్నీలాగా పడిపోయింది. సో మీరు అలా చేయకండి. వాటర్తో ఫేస్ మొత్తం కడుక్కోండి, లేదా ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ మొత్తం రబ్ చేసుకోండి. ఓపెన్ అయిన పోర్స్ క్లోజ్ అవుతాయి, అప్పుడు మంచిగా ఉంటుంది. లేదంటే డర్ట్ మొత్తం లోపలికి వెళ్ళి ఫేస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో నేను కూల్ వాటర్తో ఓకే కోల్డ్ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూద్దాం. వన్ స్పూన్ ఆఫ్ శనగపిండి, బేసన్ తీసుకున్నాను, రోజ్ వాటర్, హనీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. తీసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని చిక్కని పేస్ట్ లాగా చేసుకుందాము. మంచి పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు శనగపిండి స్కిన్కి లైటన్ చేస్తుంది, మంచి టోన్ ఇస్తుంది. లెమన్ హనీ 2 మంచి న్యాచురల్ క్లెన్సర్గా ఏర్పడుతుంది, బ్లీచ్ చేస్తాయి స్కిన్ని. రోజ్ వాటర్ మంచి టోనర్గా పనిచేసి మంచి టోనింగ్ని ఈవెన్ టోన్ని ఇస్తుంది. ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి 20 మినిట్స్ డ్రై అయ్యేంత వరకు ఆగాలి.
ఫేస్ ప్యాక్ వేసుకున్న నెక్ కూడా వేసుకోండి. అప్పుడు ఫేస్ నెక్ రెండు సేమ్ కలర్లో ఉండి మంచి షోని ఇస్తుంది, లుకింగ్ ఇస్తుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మసాజ్ చేసుకోండి స్కిన్ పై. రక్త ప్రసరణ మంచిగా వచ్చి మీ ఫ్రెష్ లుక్ని ఇస్తుంది. సో అందుకని ఫేస్ ప్యాక్ వేసుకున్నాక మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం వలన రక్త ప్రసరణలో బాగా అవుతుంది, రక్తం ప్యూరిఫై అవుతుంది. సో అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకున్నాను. నా ఫేస్ చూడండి ఎంత గ్లో వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వింటర్ సీజన్లో ప్రతిరోజు క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ చేసుకుంటూ ఉండండి. మీ స్కిన్ కలర్ని సేవ్ చేసుకోండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై చేయండి.